ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లనే మా ఎస్ఆర్ న్యూస్ తెలంగాణ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న గంట బటన్ నొక్కండి. ఎస్ఆర్ న్యూస్ తెలంగాణ. హామీలు ఏవి నెరవేర్చకుండానే మరి రాజ్యాంగబద్ధంగా 5 సంవత్సరాలు పరిపాలించని ప్రజలకి ఇచ్చిన తీర్పును శిరసాయి వహించకుండా మళ్ళీ 9 మాసాల ముందే ప్రజలపై అదనంగా 1000 కోట్ల రుణభారాన్ని మోపే ప్రయత్నంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తూ ఉంది. మరి అదే క్రమంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించిన కోటాను డిక్లరేషన్ చేయకుండానే ఓన్లీ ఓసీలకే 56 సీట్లు తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వడం అనేది చాలా సిగ్గుచేటైన విషయం. అదే క్రమంలో ప్రధానంగా సిరిసిల్ల పట్టణానికి సంబంధించి 77% బీసీలుండగా మళ్ళీ దొరల పాలన సిరిసిల్లపై రుద్దే ప్రయత్నం చేయడం చాలా దారుణము. మేము డిమాండ్ చేసేది ఏంటంటే, నీకు నిజ బీసీల పట్ల నీకు నిజమైన ప్రేమ ఉంటే నీవు ఇక్కడ సిరిసిల్ల నియోజకవర్గాన్ని బీసీలకు ఇవ్వాలని, అదే క్రమంలో మిగతా రాజకీయ పార్టీలన్నీ కూడా బీసీలకే ఇక్కడ అభ్యర్థిని ప్రకటించాలని ఈ సందర్భంగా పిఎల్ఎఫ్గా డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరి ఒకవేళ ఈ ప్రజల యొక్క తీర్పును శిరసాయి వహించకుండే తెలంగాణ సాయుధ పోరాట రైతాంగ పోరాట చరిత్ర సిరిసిల్ల దొరలకుంది, సిరిసిల్ల ప్రజలకుంది. ఆ క్రమంలోనే దొరలను గడిల నుండి తరిమిన చరిత్ర కూడా ఇక్కడ సిరిసిల్ల ప్రజలకుంది. కనుక నీవు మీరు ఏ రాజకీయ పార్టీ అయినా బీసీ డిక్లరేషన్ చేయకుండా ఇక్కడ ఓట్లకు వస్తే ఇక్కడ నుండి తరిమి కొడతారని బహుజన సభ పిఎల్ఎఫ్గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రకటించినటువంటి 105 సీట్లలో 5% ఉన్నటువంటి ఓసీలకు 56 సీట్లు, 95% ఉన్నటువంటి ఎస్సీ బీసీ మైనార్టీలకు 49 సీట్లు ఇచ్చి సామాజిక న్యాయానికి కోరుకోవడం జరిగింది. అలాగే చూసుకున్నటువంటి బీసీలకు 56% ఉన్నటువంటి బీసీలకు 22 సీట్లు ఇచ్చి చేతులు చూసుకోవడం ఈ టీఆర్ఎస్ పార్టీ చేయడం జరిగింది. కావున మేము అనేది ఏంటంటే, జనాభా దామాసం ప్రకారంగా మాకు రావాల్సిన ఎస్సీ బీసీ మైనార్టీలకు రావాల్సినటువంటి 60 సీట్లు టీఆర్ఎస్ పార్టీ కానీ ఇంకేతర రాజకీయ పార్టీ కానీ ప్రకటించాలని, బీసీ డిక్లరేషన్ ప్రకటించాలని అన్ని పార్టీలకు ఈ సందర్భంగా నేను పిలుపునిస్తున్నా. అలాగే చూసుకున్నట్టు కేవలం 112 బీసీ కులాలు ఉంటే దానిలో 8 కులాలు, 300 కాపు 6, యాదవ కులానికి 4, గౌడ కులానికి 4, హిందుల కులానికి 1, పద్మసాల కులానికి 1, విశ్వబ్రాహ్మణ కులానికి 1, అలాగే ఆ రకంగా చూసుకున్నట్టుంటే 8 కులాలకు మాత్రమే ప్రాతినిధ్యం ఉంది. మరి ఆ రకంగా చూసుకుంటే ఇంకా 112 కులాల్లో 8 కులాలు ఓటే 104 కులాల బీసీ ఓట్లు ఈ టీఆర్ఎస్ పార్టీకి అవసరం లేదని సందర్భంగా నేను టీఆర్ఎస్ పార్టీని అగ్రవర్ణాల చిత్తనాన్ని ప్రశ్నించడం జరుగుతుంది. మరి ఇంకొక రకంగా చెప్పుకున్నట్టుంటే ఈ మధ్యనే ఎంబీసీ అని చెప్పి ఎంబీసీ వాళ్లకు 1 సీటు కూడా కేటాయించలేదు. మొన్నటి వరకు ఎంబీసీ పాట పాడినటువంటి ప్రభుత్వం మరి ఈరోజు ఎంబీసీలకు 1 సీటు ఇవ్వకపోవడం వాళ్ళకి తీవ్ర అన్యాయం చేయడం జరగదా? ఇది అన్యాయం కాదని నేను ఈ రకంగా అడగడం జరుగుతుంది. ఆ రకంగానే చూసుకున్నట్టుంటే మొన్న అసెంబ్లీలో బీసీలకు 52% రిజర్వేషన్లు కల్పించాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వం ముందు ఇదే టీఆర్ఎస్ ప్రభుత్వం గత ప్రభుత్వం అక్కడ పెట్టడం జరిగింది. మరి నైతిక బాధ్యత నైతికంగా నిజంగానే బీసీల మీద ప్రేమ ఉన్నట్టుంటే అదే ప్రకారంగా నీవు అక్కడ ఇచ్చినటువంటి డిక్లరేషన్ బీసీలకు రిజర్వేషన్ కల్పించాలి.